సిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనకి ముఖ్యంగా చక్కగా ధనస్థానంలో శని, తర్వాత మూడవ ఇంట రాహువు, అర్ధాష్టమ కుజుడు, షష్ఠస్థితికి తడైనటువంటి రవి, బుధ, శుక్రులు, ఆ తర్వాత భాగ్యంలో కేతువు, ఈ క్రియాస్థితి వల్ల బ్రహ్మాండంగా ఉంది. మకర రాశి వాళ్ళకి తిరుగు లేకుండా గెలవడం అనేటటువంటి జరిగింది. రాజకీయ నాయకులంతా కూడా మినిస్టర్లు, కేబినెట్ మినిస్టర్లు అయిపోతున్నారు. కావాల్సి చెక్ చేసుకోండి మీరంతా కూడా. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి ఇంతవరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితులు బ్రహ్మాండంగా మెరుగుపడిపోతాయి. మరి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చక్కగా అన్ని విషయాలలో కూడా మీకు అఖండ విజయం, ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోవడం, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు, ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు వచ్చేయడము, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాధించడము, ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అఖండమైనటువంటి విజయము, సేల్స్ సర్వీసులు, డబ్బే డబ్బు ఈ మకర రాశి వాళ్ళకి. ఇంతవరకు ఈఎంఐలు కట్టేటటువంటి వాళ్ళంతా, వాళ్ళ మామగారులకు డబ్బులు ఇచ్చుకొని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ రిలీఫ్, వాళ్ళు ఎంతో కొంత మీకు తిరిగి అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అన్ని విధాలుగా ముందుకు దూసుకొని ఈ మకర రాశి వాళ్ళు వెళ్ళిపోవడం చాలా సంతోషాన్ని మీకు కలిగిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా సాధిస్తారు. అనేకమైనటువంటి ఆపరేషన్స్ సక్సెస్ రేట్ మీకు రావడం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి మోకాళ్ళ నొప్పులు, నరాల వీక్నెస్లు రావడం ఉంటుంది. ముఖ్యంగా భార్య సంబంధమైనటువంటి విషయాలు తలుచుకొని మీకు వణుకు వస్తుందన్నమాట. కోర్టుల్లో కేసులు ఉంటాయి భార్యల తరపు నుంచి. అటువంటి వాళ్ళంతా కూడా భార్య పేరు చెప్తేనే చాలు వణుకుపోయేటటువంటి స్థితి ఈ వారం మీకు కనబడుతుంది. కాబట్టి ఈ దాన ధర్మాలు చేస్తారు, చక్కగా గొళ్ళకు వెళతారు, అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళతారు. ఇది మిమ్మల్ని కాపాడుతుంది కూడా. అలాగే ఈ యొక్క టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మా అత్తగారు ఎలా తిట్టింది, మా మామగారు ఎలా తిట్టారు అని చెప్పి మదన పడిపోతున్నటువంటి వాళ్ళకి మీకు ఇద్దరికి ఏంటంటే, మామగారు మిమ్మల్ని తిట్టకుండా అత్తగారుల మీతో ఇంకా కొంత వైరం కొనసాగుతూ ఉంటుంది. మకర రాశి వాళ్ళకి అత్తగారు డైరెక్షన్స్ ప్రకారం మీ ఆవిడ నడవడం వల్ల మీకు కొంత నష్టం అనేటటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు ముందుకి ఏదో చాకచక్యంగా మీరు ముందుకు అలాగ వెళుతూ ఉంటారనమాట. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని, పెద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి లేదా 9 గంటలకి మీరు ఇంట్లో కానీ పెద గొళ్ళల్లో కానీ దానం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఓం శరవణ భరమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపించండి. ఈ విధంగా జపం చేయడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొళ్ళకి మీరు వెళ్ళడం ద్వారా అనుకోకుండా మీకు ఈ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వారంలో.